రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు రైతాంగంలో సమస్యలు వైద్య రంగంలో సమస్యలు నిత్యవసర వస్తువుల ధరల్లో ప్రాబ్లమ్స్ ఎటు చూసినా సమస్యలు 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 కానీ మన రాజకీయ నాయకులకి ఇవేమీ అవసరం లేదు అందుకే నేను వ్యవస్థలో ఖచ్చితంగా మార్పు రావాలి అంటాను వ్యవస్థలో మార్పు రావాలి అంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెలుసుకోవాలి కేంద్ర పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే ఉత్తర భారతదేశం పైనే వాళ్ళ దృష్టి అంతా ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ రంగ ఉద్యోగాలలోనూ ఉన్నత విద్యలోనూ వాళ్ళు ఎక్కువ ఉత్తరాంధ్ర వాళ్ళపైనే కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక విద్యా వ్యవస్థ మీరు చూసుకోండి విద్యా వ్యవస్థలో సిబిఎస్ఈ సిలబస్ ఉంది కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం ఇప్పటికి కూడా స్టేట్ సిలబస్నే ఫాలో అవుతున్నారు ఒక కార్పొరేట్ సంస్థల్లో తప్ప మిగతా అన్ని ప్రైవేటు పాఠశాలల్లో గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ కళాశాలల్లో కూడా సిబిఎస్ఈ సిలబస్ అనేది ఫాలో కావట్లేదు ఎందుకంటే ఈరోజు మెడిసిన్కి సంబంధించిన నీట్ ఎగ్జామ్ కావచ్చు జేఈకి సంబంధించిన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కావచ్చు మీకు ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ పైన ఎన్సిఆర్టీ బుక్స్ను బేస్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు కానీ ఆ సిలబస్ను మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఈ విద్యను అందిస్తున్నారా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే మన ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కావచ్చు తర్వాత ప్రైవేట్ కళాశాలలో కూడా ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ను ఎవరూ చెప్పట్లేదు ఎన్సిఆర్టీ బుక్స్ గురించి కానీ విద్యార్థులకి ఆ నీటు జేఈ ఎంట్రన్స్లకు సంబంధించి కోచింగ్ కానీ ఇవ్వట్లేదు ఒక కార్పొరేట్ సంస్థల్లో మాత్రమే కార్పొరేట్ కళాశాలలో మాత్రమే ఆ విద్యను అందిస్తున్నారు ఎందుకంటే ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఫీజు ఉన్న ఏ ప్రైవేటు కళాశాలలో నీట్కి కానీ జేఈఈకి కానీ కోచింగ్ ఇవ్వటం అనేది జరగదు ఓన్లీ స్టేట్ సిలబస్ ఇంటర్మీడియట్ మాత్రమే చెప్తారు వాళ్ళు ముందుగా మీకు చెప్పచ్చు మేము అన్ని వాటికి శిక్షణ ఇస్తామని కానీ ఖచ్చితంగా వాటిపైన అయితే శిక్షణ ఇవ్వరు అని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ తెలియజేస్తున్నాను దీనికి కారణం ఎవరు అంటే మన జాతీయ పార్టీలో అవలంబిస్తున్న తీరు ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి వాళ్ళకి దక్షిణ భారతదేశం పైన కానీ దక్షిణ భారతదేశంలో విద్యా వ్యవస్థ పైన కానీ దక్షిణ భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వటంలో కానీ ఉన్నత విద్యలో కానీ వాళ్ళకి ఎటువంటి ఆసక్తి కానీ లేదు అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కావచ్చు మన దక్షిణ భారతదేశ నాయకులు కావచ్చు ఎక్కువగా వాళ్ళ స్వలాభం కోసం చూస్తుంటారు జాతీయ పార్టీలకు తొత్తులుగా మారి వాళ్ళు వాళ్ళ రాజకీయ జీవితాన్ని నడుపుతుంటారు ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క పార్టీతో ఒత్తు పెట్టుకుని వాళ్ళు ముందుకెళ్ళటం జరుగుతుంది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం మన వ్యవస్థ ఎలా ఉంది ఈ వ్యవస్థలో ఎందుకు మార్పులు చోటు చేసుకోవట్లేదు అంటే ముఖ్యంగా మన రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలతో రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే సేవా దృక్పథం కాకుండా సొంత లాభంతో సొంత ఎజెండాతో రాజకీయాల్లోకి వెళితే మనం ఆస్తులు సంపాదించుకోవచ్చు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు ఖ్యాతిని సంపాదించుకోవచ్చు అనే రాజకీయాల్లోకి వస్తున్నారు ఈరోజు ఎవ్వరూ సేవా దృక్పథంతో కానీ ప్రజలపైన ప్రేమతో కానీ ఎవ్వరూ రాజకీయాల్లోకి రావట్లేదు మనం గత పాలకులు మనం మన రాష్ట్రంలో ఉన్న నాయకుల గురించి కానీ మనం ఆలోచించుకుంటే ముఖ్యంగా సీనియర్ యాక్టర్ అయినటువంటి చంద్రబాబు గురించి మనం మాట్లాడుకోవాలి ఆయన పదహైదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏకైక వ్యక్తి సీనియర్ నాయకుడు కూడా ఆయన చేసిన పని ఏమిటంటే విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసిన పరిస్థితి ప్రైవేటు పాఠశాలలను ప్రైవేటు కళాశాలలను ప్రోత్సహించి ప్రైవేటు యాజమాన్యాలను ప్రోత్సహించి ప్రైవేటు కళాశాలలను నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎక్కడ చూసినా ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు కళాశాలలు ఉన్నాయంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రాకముందు తొంభై ఐదుకు ముందు ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు తొంభై ఐదో సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే విద్య అనేది ప్రజలకు అందకుండా పోయింది గవర్నమెంట్ విద్యా సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి మరొక పక్క ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహిస్తూ ప్రైవేటు కళాశాలను ప్రోత్సహిస్తూ ప్రైవేటు మెడికల్ కళాశాలను ప్రోత్సహిస్తూ వైద్య రంగాన్ని భ్రష్ పట్టించినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి ప్రైవేటు కళాశాలను ఏర్పాటు చేసి వైద్య రంగంలోకి ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటారో అటువంటి విద్యార్థులకి ప్రైవేటు కళాశాలలో సగానికి సగం సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు ఇప్పించి అతి తక్కువ మార్కులకి నూట ఎనిమిది నూట పది నూట ఇరవై నూట ముప్పై మార్కులకి వాళ్ళకి సీట్లు తెచ్చిపెట్టి సగం ప్రైవేటు కళాశాలలో సగం సీట్లు వారికి ఇప్పించి ఈరోజు వారి చేత ఆ ధనవంతుల చేత కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టించి వాళ్ళ చేత ప్రైవేట్ హాస్పిటల్ను ప్రోత్సహించిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి అంటే విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఆయనే వైద్య రంగాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఆయనే తర్వాత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి ఈరోజు ఆయన పరిపాలించిన పదహైదు సంవత్సరాలలో పూర్తిగా రైతుల్ని నిర్వీర్యం చేసేసి అక్కడ ఆయన వ్యవసాయమే దండగానే పరిస్థితిని చూసుకొచ్చినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా దాదాపు ముప్పై వేల ఎకరాలు రాజధాని పేరుపైన రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూమిని సేకరించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ధ్యేయంతో దాదాపు ఐదు వేల ఎకరాలను తన సొంత ఖాతాలో తన పార్టీ నాయకుల ఖాతాలో వేసుకున్నటువంటి వ్యక్తి అంటే వ్యవసాయాన్ని పూర్తిగా దండగా అనుకునే వ్యక్తి వ్యవసాయ రంగంలో రైతుల గురించి పూర్తిగా మర్చిపోయినటువంటి వ్యక్తి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి తర్వాత మనం ఇప్పుడు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మనం చెప్పుకోదలుచుకుంటే సంక్షేమ పథకాల ముసుగులు ఎవరు ఎన్ని చెప్పినా కానీ ప్రతిపక్షాలు విమర్శించినా కానీ తన పోకడలను మార్చుకోకుండా సంక్షేమ పథకాలను విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అరే సంక్షేమ పథకాలు ఖర్చు మనం ఎక్కడి నుండి తీస్తున్నాం ఇది ప్రజల ఆదాయమే కదా అని అనుకోకుండా విడిగా ఎవరికి పడితే వారికి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే సొంత ఎజెండాతో తన పార్టీని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలకి సంక్షేమ పథకాలని పెట్టి ఆ సంక్షేమ పథకాల ముసుగులు ప్రజలను ఏమార్చి వాళ్ళ దగ్గర ఓట్లు పొందాలనుకుంటున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజాధనాన్ని ఎప్పుడైతే మనం సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు పెట్టి ప్రజలకు వెదజల్లుతామో ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది రాష్ట్రం అధోగతి పాలవుతుంది ఈ ఈరోజు శ్రీలంక పరిస్థితి ఎలా తయారయ్యిందో రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంక్షేమ కాన పెడితే నా రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనటంలో సందేహం లేదు ఎందుకంటే విద్యారంగాన్ని ప్రోత్సహించాలి వైద్య రంగాన్ని ప్రోత్సహించాలి రైతులను ప్రోత్సహించాలి నిరుద్యోగ సమస్యను కానీ సంక్షేమ పథకాలు కొన్ని అవసరం రైతులకి విద్యార్థులకి తర్వాత వృద్ధులకి అవసరం అటువంటివి కాదనం కానీ విత్తలవిడి సంక్షేమ పథకాలు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తాము అంటే మాత్రం ప్రజలు ఎవరు ఏమారకూడదు అని నేను ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు మేము ప్రశ్నిస్తాము అంటున్న వ్యక్తి ఈరోజు వ్యక్తిగత దూషణలకే ఎక్కువ వెళుతున్నారు ఆయన ఒకరోజు రాజకీయం గురించి మాట్లాడితే నెల రోజుల పాటు తన సినిమాలు చూసుకుంటున్నారు ఈరోజు రాజకీయ రంగంలో విద్యా వ్యవస్థ పైన కానీ వైద్య రంగం పట్ల కానీ రైతాంగం సమస్యల పట్ల కానీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాలకులు ఏం చేస్తున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే దానిపైన కానీ ఎక్కువ పోరాడకుండా తను చేయదలుచుకున్న మంచి విషయాల గురించి చెప్పకుండా వ్యక్తిగత దోషణలకు పోతూ ప్రజలను రెచ్చగొడుతూ తన అభిమానులు కూడా రెచ్చగొడుతూ ఈరోజు రాజకీయ రంగంలో సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న వ్యక్తి కాబట్టి మనం ఆయన గురించి కూడా చెప్తున్నాం ఎందుకంటే ప్రజలకు కావాల్సింది వచ్చేసి వ్యవస్థలో మార్పు కావాలి ఈరోజు ముఖ్యంగా విద్యా విధానంలో కానీ వైద్య విధానంలో కానీ రైతాంగం విషయాలలో కానీ పూర్తిగా సమూలమైన మార్పులు రావాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి వ్యవస్థలో అందరికీ అవకాశాలు ఉండాలి టాలెంట్ను ప్రోత్సహించాలి టాలెంట్ను ఎక్కడైతే ప్రోత్సహిస్తామో అక్కడే వ్యవస్థ బాగుపడుతుంది బలమైన చట్టాలు ఉండాలి అవినీతి నిర్మూలన ఉండాలి వీటన్నిటిపైన అవగాహన ఉన్న నాయకుల్ని మనం ఎంచుకోవాలని ప్రజలకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ మరొక వీడియోలో మనం మరీ ఉపంకసంగా మనం చర్చించుకుందాము ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు జయ హింద్